నమస్తే నా పేరు ప్రశాంత్ జనభారత్ టీవీకి స్వాగతం కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా నా అన్వేషణ మరియు ఉమా తెలుగు ట్రావెలర్ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి మనతో ప్రముఖ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చూడండి ఇది ఏదైతే ఉందో ఇది చాలా చెడ్డ చర్య అనేది చెప్పుకోవాలి ఏదైతే ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో యూట్యూబ్ వేదికగా కూర్చొని నిజానికి తెలుగు ట్రావెలర్స్లో వీళ్ళిద్దరూ ఒక మంచి ఉరవడి సృష్టించారనే చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరైతే ఉమా తెలుగు ట్రావెలర్ ఉన్నారో అలాగే నా అన్వేషణ అన్వేషణ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ప్రపంచ పర్యటనలు చేస్తున్నారు నిజానికి తెలుగు వాళ్ళల్లో ఈ స్థాయిలో ఒక మంచి యూట్యూబర్స్గా ముందుకు రావడం అనేది అందరం ఆహ్వానించదగ్గ పరిణామం నిజంగా మనం చూసినట్టయితే ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం ఇతర ప్రపంచ దేశాల గురించి తెలుసుకోవాలంటే మనం డిస్కవరీ ఛానల్ కావచ్చు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కావచ్చు అలాగే బీబీసీ వరల్డ్ ఇలాంటి దే ఛానల్స్లోనే ఇంగ్లీష్ ఛానల్స్లోనే మనము ప్రపంచ దేశాల గురించి తెలుసుకోవాల్సి ఉండేది కానీ వీళ్ళు మాత్రం ఒక తెలుగు ట్రావెలర్స్గా వీళ్ళు ఒక ముందడుగు వేసి దాదాపు ఒక్కొక్క ఇద్దరు కలిపి దాదాపు ఒక ఆయన నాన్వేషన్ అయితే ఆయన దాదాపు ఒక అరవై దేశాల వరకు తిరిగారు అన్వేష్ గారు అలాగే ఉమా తెలుగు ట్రావెలర్ గారు కూడా దాదాపు ఆయన ఆఫ్రికా ఖండం అంతా తిరుగుతున్నారు ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకోవడం అనేది ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పాలి చాలా రిస్కీ దేశం అది ఏదైతే ఆఫ్రికన్ కాంటినెంట్ ఉందో చాలా అపాయంతో కూడుకున్నది ఎందుకంటే అక్కడ ఎడారులు ఉంటాయి మరోవైపు అడవులు ఉంటాయి మరోవైపు ఆదిమ జాతులు ఉంటాయి అక్కడ చాలా తెగలు ఉంటాయి వీళ్ళ మధ్య ఒక ట్రావెలింగ్ చేయడం అనేది ఒక రిస్క్ చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ ఆఫ్రికాలో ఎవరైతే ఉన్నారో అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు నిజానికి కూడా ఇప్పటికీ ఉన్నారు దే ఆర్ స్టిల్ ఎలవ్ ఆయన వీడియోస్ చాలా రిస్క్ తీసుకుంటున్నారనే చెప్పాలి ఆయన అయితే వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఒక మంచి కాజ్ కోసం వీళ్ళిద్దరు చేస్తున్నారు అది నిజానికి చాలా మంచి కాజ్ నిజానికి కూడా ఎందుకంటే ప్రపంచ పర్యటన అనేది అందరికీ సాధ్యం కాదు ఎంతో లైఫ్ త్యాగం చేయాల్సి ఉంటుంది వాళ్ళ కెరీర్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది డబ్బుతో కూడుకున్నది అయితే వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేషన్ అనేది ఉండాలి వీళ్ళిద్దరు గతంలో ఇద్దరు కోఆర్డినేషన్తో మంచిగా వీడియోస్ కూడా చేసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఒక ఆయన అంటాడు ఈయన అమ్మాయిల బ్రోకర్ అని అంటాడు ఒక ఆయన ఏమో ఈయనని నువ్వు ఫేక్ అంటాడు ఇద్దరికి ఏం ఎక్కడ చెడిందో ఎవరికి అర్థం కావడం లేదు నిజానికి కూడా అయినప్పటికీ ఒకళ్ళకొకరు ఇలా దుమ్మెత్తి పోసుకోవడం అనేది నిజానికి కూడా ఒక మంచి సాంప్రదాయం అయితే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ఉమా ట్రావెలర్ వాదన ఏదైతే ఉందో ఉమా ట్రావెలర్ వాదన కొద్దిగా జెన్యున్గా కనిపిస్తుంది ఎందుకంటే ఉమా ట్రావెలర్ అనేవాడు తెనాలి ప్రాంతానికి చెందినవాడు గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అతను అయితే అతను రీత్యా అక్కడ అతను అతని కుటుంబాన్ని పోషించుకోవడం కోసము అతను మాలి అనే దేశానికి వలస వెళ్ళాడు అక్కడ ఒక వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ అతను అక్కడే వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో అతను మాలి దేశంలో వింతలు కావచ్చు విశేషం అక్కడి ప్రజలు కావచ్చు అక్కడి మార్కెట్ ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు వాటిని ఒక చిన్న చిన్న వీడియోలుగా అతను చూపిస్తూ అతను ముందుగా యూట్యూబ్కి అతను పరిచయం అయ్యాడు అతను కానీ అతని జెన్యూన్ అతని ఒక జెన్యూన్ రివ్యూస్ కావచ్చు అతని అమాయకత్వం కావచ్చు చాలామంది యూట్యూబర్స్ని ఎవరైతే నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో అతని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా ఆకర్తకుండానే చెప్పుకోవచ్చు కేవలం ఒక రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు దాదాపు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చారు అలాగే అతను మాలీ దేశంలో దాదాపు అతను వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని చూపించేవాడు అతను ఉమర్ అనేసి ఒక అతనితో పాటు పనిచేసే ఒక వ్యక్తిని గురించి ఎక్కువగా హైలైట్ చేసేవాడు ఆ మాలి కంట్రీలో ఉంటూ ఆయన అతను ఆ ఉమర్ కూడా చాలా వరకు ఫేమస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు ఈ కరోనా టైంలో చాలా వరకు ఈ ట్రావెల్ వీడియోస్ని జనాలు వరుసగా చూడడం వల్ల ఈ ఉమా ట్రావెలర్ కావచ్చు అలాగే అన్వేషణ అన్వేష్ కావచ్చు నా అన్వేషణ అన్వేష్ కావచ్చు చాలా ఫేమస్ అయ్యారనే చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎక్కడైతే ఉందో ఆయన చెప్తున్నాడు అక్కడ వివాదము ఇద్దరం కలిసి చేద్దాము అనేసి అన్వేష ఒక ప్రతి ప్రతిపాదన తెచ్చాడనేసి దానికి ఉమా ట్రావెలర్ ఓకే చెప్పారని అయినప్పటికీ కూడా ఎక్కడ చెడిందో స్పష్టంగా మనకు చెప్పట్లేదు ఇద్దరు కూడా మనకి వీడియోస్లో ఎక్కడ కూడా చెప్పట్లేదు ఉమా ట్రావెలర్ అంటారు నేను అతనికి మంచి సలహాలే ఇచ్చాను కానీ అతను చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాడు అతను చాలా రూడ్గా మాట్లాడతాడు అతను ఏదో అమ్మాయిల బ్రోకర్ అనేసి కూడా అతను కూడా కొంచెము టంగ్స్లిప్పాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం అనేసి రకరకాల ట్రిక్స్ వాడుతుంది దాన్ని బట్టి నువ్వు ఒక పర్సనల్ని ఒక వ్యక్తి పర్సనాలిటీని మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే అతను కెమెరా ముందు ఒకలాగా ఉంటాడు కెమెరా తర్వాత ఒకలాగా ఉంటాడు అతను కూడా ఒక మామూలు మనిషి అయితే ఉమా ట్రావెలర్ ఏదైతే ఆలోచించాడో ఆ ఒక మాట అనే ముందు ఆలోచించు ంచుకోవాలి ఆయన సడన్గా అనేశాడు అమ్మాయిల బ్రోకర్ అన్నాడు ఆయనకి ఏం ఏం ఎక్కడ బాధ కలిగిందో మనకు తెలియదు ఆ విషయం అయితే అయినప్పటికీ కూడా కొద్దిగా బ్యాలెన్స్గా మాట్లాడి ఉంటే బాగుండేది సరే మీకు బాధ అనిపించి ఇక అటు నా అన్వేషణ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ కూడా చాలా వరకు టంగ్స్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు ఉమా ట్రావెలర్ ఉమా ట్రావెలర్ అనేవాడు నిజమే అతను ట్రావెలర్ కాకపో ఉండొచ్చు కానీ అతను కేవలం మాలిలోనే అతను ఫస్ట్ అతని జీవితం మొదలుపెట్టాడు అతను తగ్గట్టు అతని పరిస్థితులను అతను చూపించుకున్నాడు తర్వాత అతను ట్రావెలర్గా మారాడు ఆఫ్రికాకు వెళ్ళాడు అక్కడ జాంబియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు అలాగే సోమాలియా కావచ్చు కెన్యా కావచ్చు ఇలా చాలా 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 కంట్రీస్ తిరుగుతూ అతను మంచి మీబియా కావచ్చు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి వింతలు విశేషాలు అనేది తెలుగు ప్రేక్షకులకు ఆయన కూడా అతను కూడా పరిచయం చే అతను కూడా ఒక ట్రావెలరే అయితే ఇతను ఒక అలిగేషన్ చేస్తున్నాడు ఏమనంటే నువ్వు మాలిలో ఉండి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అక్కడ తోని పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వు జై బాలయ్య బాలయ్య అనేసి బాలకృష్ణకు హ్యాపీ బర్త్డే అనేసి కొన్ని కామెంట్స్ పెట్టించావు ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశావు అని కూడా అతను విమర్శించాడు నిజానికి యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబర్ బేస్ కోసం అనేసి చాలా వరకు చాలా చాలా ట్రిక్స్ అనేవి వాడుతూ ఉంటారు అందులో ఏం తప్పు లేదు నిజానికి కూడా అదేమి తప్పు కాదు ఎందుకు యూట్యూబ్ తప్పు తప్పుడు చూపించుంటే యూట్యూబే దాన్ని బ్యాన్ చేసి ఉండేది యూట్యూబే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉండేది అలా చేసి ఉండేది అది ఎలాంటి తప్పు లేదు ఇప్పటికీ కూడా మన ఉమా ట్రావెలర్ సబ్స్క్రైబర్ బేస్ చూసినట్టయితే దాదాపు ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు ఉన్నారు ఆయనకి సబ్స్క్రైబర్ బేస్ అలాగే అటు నాన్ వేస్ కూడా మంచి సబ్స్క్రైబర్ బేస్ దాదాపు వన్ పాయింట్ నైన్ కే వన్ పాయింట్ నైన్ కే లాక్స్ వరకు ఆయనకు కూడా మంచి సబ్స్క్రైబర్ బేస్ అనేది ఉంది అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒక మంచి వాతావరణంలో ఇద్దరూ కలిసి మంచి ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుని ఉంటే బాగుండేది కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని యూట్యూబర్స్లో మధ్య విడిపోయి స్ప్లిట్ అయిపోయి ఈ విధంగా మాట్లాడడం అయితే తగదు ఇంకొకటి అన్వేషు ప్రవర్తన ఏదైతే ఉందో అతని బిహేవియర్ ఏదైతే ఉందో అతను మాట తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతనికే చాలా నష్టం ఎందుకంటే ఉమా ట్రావెలర్ మాట్లాడే తీరు చూడు నీ నువ్వు మాట్లాడే తీరు చూసుకో ఒకసారి ఉమా ట్రావెలర్ కూడా టంగ్ స్లిప్ మాట వాస్తవమే కానీ అతను ఎక్కడ కూడా కొన్ని విషయాల్లో మాత్రం అతను బేసిక్ సెన్స్ మాత్రం అతను ఎక్కడ మర్చిపోవట్లేదు అతను ఖచ్చితంగా అతను చాలా జెన్యున్గా కనిపిస్తున్నాడు మనకు అపియరెన్స్ అయితే అతను జెన్యున్గానే కనిపిస్తుంది కానీ నువ్వు అన్వేష్ గారు జెన్యూన్ ఉండొచ్చు కానీ అతను మాట తీరు ఏదైతే ఉందో అతను సాఫ్ట్గా మాట్లాడాలి ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడాలి అయితే ఇక్కడ ఒక ఎలిగేషన్ చేశారు ఎవరైతే ఉమా ట్రావెల్ ఉన్నారో అమ్మాయిల బ్రోకర్ అనేసి డైరెక్ట్గా అన్నారు సరే సరదాగా అని ఉండొచ్చు నిజం కాకపోయి ఉండొచ్చు ఇది ఎందుకంటే నా అన్వేషణ అన్వేష్ గారు ఏదైతే ఉన్నారో అతను కూడా మంచిగా చదువుకున్న వ్యక్తి అతను ఉన్నత విద్య అభ్యసించాడు అమెరికాలో చదువుకున్నాడు మంచి జాబు చేశాడు అతను ఏదో సరదాగా అమ్మాయిలతో జోక్స్ చేసి ఉండొచ్చు అతని వీడియోస్లో అలాగే ప్రేక్షకుల కోసము యూస్ కోసము మంచి థమ్ వాడి ఉండొచ్చు అదేం తప్పు కాదు ఆయన ఆ ఆ మాత్రానికే ఆయనను పట్టుకుని అమ్మాయిల బ్రోకర్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే తగదు ఇది ఇద్దరు కలిసి ఇప్పటికైనా సరే ఇద్దరు కూడా ఒక మంచి వాతావరణంలోని ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు మీడియట్ తీసుకొని వాళ్ళ నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరికీ మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉంది ఇద్దరి సబ్స్క్రైబర్స్ చూస్తే కూడా కామన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు యూట్యూబ్లో ఇద్దరికి కూడా ఎందుకంటే ట్రావెలింగ్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది మనకు చూస్తున్నాము ఇద్దరిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్స్లో పెట్టేటప్పుడు ఒకళ్ళ సైడ్ తీసుకోకుండా ఇద్దరిని వద్దు బ్రదర్స్ ఇద్దరు ఇద్దరు ఇక ఆపేయండి గొడవలు వద్దు మనకి అని ఇద్దరికి కింద కామెంట్స్ పెడితే ఇద్దరి మధ్య గొడవలు సమస్య పోయే అవకాశం ఉంది ఇద్దరు కూడా అనవసరంగా ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా చక్కగా ట్రావెల్స్ చూపించండి ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలు ఉన్నాయి మంచిగా ట్రావెల్ చేయండి మీరు మంచి మంచి కొత్త కొత్త విశేషాలు ప్రపంచానికి పరిచయం చేయండి తెలుగు వాళ్ళ ఖ్యాతిని అన్ని దేశాలకి తీసుకెళ్ళండి మీరు ఎందుకంటే ట్రావెలింగ్ వల్లనే మనకి మన సంస్కృతి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సంస్కృతి మనకు కూడా తెలుస్తుంది రేపు పొద్దున్న పది మంది ట్రావెలర్స్ మిమ్మల్ని చూసి కూడా వెళ్తారు అక్కడికి అది చాలా మంచి సంస్కృతి అది ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ట్రావెలర్స్ వల్లనే మనకి అటు ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి కావచ్చు అటు కాంటాక్ట్స్ అనేవి పెరిగాయి మనకి అన్ని రకాలుగా హిస్టరీలో మనం గమనించినట్టయితే ఇలా ఈ వాతావరణంని మార్చాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంది అటు నా అన్వేషణ అన్వేష్ పైన ఉంది అలాగే ఉమా తెలుగు ట్రావెలర్ మీద ఉంది ఇద్దరు కూడా ఒక ఈ వివాదానికి ఇక్కడితో పులి స్టాప్ పెట్టేయండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది సరే మీకు అన్ మీకు అనిపించింది చెప్పేసుకున్నారు కానీ ఇక్కడితోని వద్దు ఎందుకంటే ఇది అనవసరమైన వివాదంగా మారిపోయే అవకాశం ఉంది అనవసరంగా మీ ఇద్దరూ స్లిప్ అవుతున్నారు ఇద్దరిలోనూ బ్యాలెన్స్ కోల్పోతున్నారు ఇది ఇది మాత్రం ఏ మాత్రం కూడా మంచిది కాదు ఇక్కడితోని దీన్ని పులి స్టాప్ పెడితే చాలా మంచిది